రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇక్కడికి డిగ్రీ కాలేజ్ పెట్టించడమే కాదు ఆ డిగ్రీ కాలేజ్ శంకుస్థాపన కూడా వచ్చి స్వయంగా చేసిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు ఐటిఐ ఏర్పాటు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు గురుకులం స్కూల్ తెరిచింది రాజశేఖర్ రెడ్డి గారు ఐదు మండలాలలో మోడల్ స్కూల్ తెరిచింది రాజశేఖర్ రెడ్డి గారు కస్తూర్బా స్కూల్ తెరిచింది రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారే చేశారు కదా రోడ్లు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు బ్రిడ్జ్లు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేశాడు కేసీఆర్ గారు ఏం చేశాడు అసలు అసలు బస్ డిపో మూసేస్తే ఆ రోజుల్లో బస్ డిపోకు నష్టం వస్తుంది అని బస్ డిపో మూసేస్తే ఆ విషయం రాజశేఖర్ రెడ్డి గారి దృష్టికి వచ్చి బస్ డిపో మూసేయడానికి వీల్లేదు అని వెంటనే ఆ బస్ డిపోను తెరిపించి నష్టం వచ్చినా సరే అని 20 బస్సులు వేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా మూడు మండలాలలో మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా మరి ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే మరి కేసీఆర్ గారు ఏమైనా చేసిండా అసలు ఆరు సంవత్సరాలుగా మీకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆరు సంవత్సరాలు మీకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు అవునా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే 6 సంవత్సరాలుగా చెవులో పూలు పెడితే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే వచ్చినాక చెవులో కాలీఫ్లవరే పెట్టాడు అవునా ఎవరు మీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ రఘునందన్ రావు ఎలా ఉంది ఏమైనా చేస్తున్నాడా ఏమైనా పట్టించుకుంటున్నాడా చెవులో కాలీఫ్లవర్ పెట్టడం తప్పితే ఇంకేమైనా చేశాడా ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా చేశాడా ఏం చెప్పాడు మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితులకు ఏం చెప్పాడు 11 గ్రామాలకు అన్యాయం జరిగింది అని ఆ ప్రజలకు నేను న్యాయం చేస్తాను కేసీఆర్ మెడలు వంచైనా సరే 2 రెట్లు పరిహారం ఇస్తాను లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పాడు కదా చెప్పిండా లేదా పరిహారం ఇప్పించిండా పోనీ రాజీనామా చేసిండా ఏదీ చేయకపోయి కదా మరి వీళ్ళ మాట మీద నిలబడే నాయకుడు అసలు వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకి కాడెద్దులు ఇస్తారనింది నాయకుడు ఎవరు ఈ ఎమ్మెల్యేనే ఇచ్చిండా ఒక్కరికైనా ఇచ్చిండా మరి ఏం చేసినట్టు తల్లి ఎన్ని మాటలు చెప్పాడు బీజేపీ నాయకుడు కాబట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానన్నాడు కదా తీసుకొచ్చిండా దుబ్బాకాకు ట్రైన్ వేస్తానన్నాడు కదా వేసిండా పరిశ్రమలు తీసుకొస్తానన్నాడు కదా తీసుకొచ్చిండా ఒక్క మంచి పనైనా చేసిండా నోటిఫికేషన్ కేసీఆర్ గారు నోటిఫికేషన్ లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి మీరు నేను 3016 రూపాయలు కేసీఆర్ గారు మాటిచ్చిండు ఆ మాట తప్పిండు కేసీఆర్ సారు నేను మెడలు వంచైనా సరే నిరుద్యోగ భృతి ఇప్పిస్తాను అని మీ చేత ఓట్లు వేయించుకున్నాడా లేదా మరి ఓట్లు వేయించుకున్నాక ఒక్కసారైనా కొట్లాడిండా నిరుద్యోగ భృతి ఏమైంది అని ఒక్కసారైనా కొట్లాడిండా నిరుద్యోగ భృతి సరే కనీసం నోటిఫికేషన్లు ఏమైనా కేసీఆర్ సారు అని ఒక్కసారైనా పోరాటం చేసిండా అసలు బీజేపీలో ఉన్నాడు కదా బీజేపీ చెప్పిన మాట ఏమిటి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే మరి మన బిడ్డలకు కనీసం 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిండా ఈయన కొట్లాడిండా మీ బిడ్డలకు ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని కనీసం 10,000 ఉద్యోగాలకైనా తేవడం చేతనైందా ఈ ఎమ్మెల్యేకి రఘునందన్ రావుకి చేతనైందా ఏం చేతనైంది మరి ప్రజల కోసం నిలబడడం చేతనైందా ఒక్క మంచి పనైనా చేశాడా అసలు ఈయన చెప్పాడట కదా ఎలక్షన్లు అప్పుడు ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన అల్లుళ్ళు అందరూ వచ్చి చెప్పారట కదా మేము ఒక ఆసుపత్రి కడతాము ఆసుపత్రి కట్టి ఉచితంగానే సేవలు అందిస్తామని చెప్పాడట కదా కట్టించిండు కదా అమీర్పేటలో కట్టిండు మంచి ఆసుపత్రి కట్టిండట మళ్ళీ ఉచితంగా చేస్తున్నాడు అంటే ఉచితం కాదట కార్పొరేట్ ఆసుపత్రి కట్టిండట దాని ఓపెనింగ్ ఎవరు వచ్చారో తెలుసా హరీష్ రావు వచ్చాడట మరి ఈ నాయకుడు బీజేపీలో ఉన్నట్ట టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట
బీజేపీ కండువా కప్పుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకుడా. అందరూ ప్రజలను మోసమే చేస్తున్నారు కదా, ఒకడైనా ప్రజల కోసం నిలబడుతున్నాడా, నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాడా, ఫలానా పార్టీకి చెందిన వాణ్ణి అని నిజాయితీగా నిలబడుతున్నాడా, ప్రజలు ఓట్లేస్తే నేను గెలిచాను అన్న కృతజ్ఞత ఉందా, ప్రజలకు సేవ చేయాలన్న ఈ ఇంగితం కానీ సోయి కానీ ఉందా? ఎందుకు పనికొస్తారు ఈ నాయకులు? గుర్తుపెట్టుకోండి అమ్మా, గుర్తుపెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టండి. ఈయన రాజశేఖర రెడ్డి గారి గురించి అన్నాడట, ఈయన రాజశేఖర రెడ్డి గారి గురించి అన్నాడట కదా, పావురంలా పావురాల గుట్టలో కలిసిపోయాడు అని రాజశేఖర రెడ్డి గారి కించపరిచి మాట్లాడినందుకు మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని క్షమాపణ కూడా చెప్పాడట కదా. గుర్తుపెట్టుకో, ఈ ఎమ్మెల్యేకి చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఊరుకోరు. రాజశేఖర రెడ్డి గారి పథకాల లబ్ధి పొందిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఎవరు ఊరుకోరు, కర్రగాల్చి వాత పెడతారు. ఎమ్మెల్యేకి హెచ్చరిస్తున్నాం, మనమంతా జై తెలంగాణ అని గిర్నిబాయి కూడా వంట వార్పు చేస్తే కారు అద్దాలు ఎక్కించుకొని వెనుక ముంగడ పోలీసు వాళ్ళని పెట్టుకొని పోయిన ఎర్రబెల్లిలు నల్లబల్లిలు మోతుకు పల్లిలు ఇవాళ మంత్రులు అయి కూర్చుంటారు. నా కాలి గోటికి సమానం కాదన్నాడు ఈ జిల్లాకేలో మంత్రి ఉండే, తెలుగుదేశంలో తెలుగుదేశంలో ఆయన సీనియర్ మంత్రి ఉండే వాడు చంద్రశేఖర రావు అనేటోడు. పొద్దుకి తాగితే పొద్దుగల 12 దాకా లేవ్వాడు, వాడు నాతోటి సమానమా అన్నాడు. వాడిని తీసుకొచ్చుకొని ఈయన పక్కన కూర్చోబెట్టుకొని మంత్రిని చేసుకున్నాడు చంద్రశేఖర రావు. 14 జెండా మోసి ఇదే గిర్నిబావి చౌరస్తాలో జై తెలంగాణ అన్నోడప్పుడు కూడా ఇలా టిఆర్ఎస్ పార్టీలో లీడర్ గా లేడు. నై తెలంగాణ అన్నోళ్ళు జై తెలంగాణ అన్నోని కొట్టినాడు. దొంగలు ద్రోహులు వచ్చి ఇవాళ తెలంగాణలో కేసీఆర్ పక్కన మంత్రి పదవులు ఎల్లబెడుతుంటే ఆ రోజు ఉద్యమం చేసిన పిల్లల గుండెలు అవిసిపోతా ఉన్నాయి. అందుకనే నాటి తెలంగాణ ఉద్యమంలో బేషరతుగా మద్దతు ఇచ్చిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము భరోసా ఇచ్చే తందుకు వస్తా ఉన్నాం. ఒక్కసారి చేస్తే తెలియక తప్పు చేసినట్టు, రెండోసారి చేస్తే పొరపాటు అయింది అనుకుంటారు, మూడోసారి కూడా చేసిర్రు అనుకోండి, ఇక మనల్ని భగవంతుడు కూడా కాపాడాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం కడితే 100 కోట్లు ఖర్చు అయింది మన వానబడ్డది, వారం రోజులు చినుకులు వచ్చినాయి, జరంత వరద వచ్చింది. పెద్దగా చెప్తాడు కేసీఆర్ నాకంటే సైంటిస్ట్ ఎవడ్రా భయ్, నీళ్ళు ఎటు పోవాలో తెలుసా మీకు, కిరాణా దుకాణంలో సీసాల మింపించడు మీకు తెలుసా, ఎవరికన్నా నేను వచ్చినాక ఎన్ని కిరాణా దుకాణాలు బెల్ట్ షాపులు అయినాయో మీకు తెలుసా అంటాడు సార్. గసొంటి ఇంజనీర్ సార్ పోయి కాళేశ్వరంలో కట్టగడితే 100 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 100 రోజులు కాలే, చిన్న పొరలు పోసినంత పోసింది ఆకాశంకెళ్ళి వాన, గదానికే కొట్టుకుపోయినాయి కాళేశ్వరం కట్టలు. ఇది చంద్రశేఖరరావు గారి ఇంజనీరింగ్. ఎంత అయింది ఎలా ఇక్కడ నిల్చున్న ఒక్కొక్కల మీద మీకు సంబంధం లేకుండానే 150,000 రూపాయలు మీ తల మీద అప్పు ఎవరు చేసిర్రు, పెద్దసారి చేసిండు చంద్రశేఖరరావు సార్ చేసిండు. అందుకని ఒక్కసారి ఆలోచించుండ్రి, తెలంగాణ ప్రజల కోస రాస్తే రామాయణం అంత ఉంటుంది, చెప్తే భాగవతం అంత ఉంటుంది. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించాలి, చదువుకున్నటువంటి యువకులు మేధావులు ఉద్యోగస్తులు దయచేసి ఒక్కసారి ఆలోచించుండ్రి. ఒక్కసారి ఇచ్చిండ్రు, 2 సార్లు ఇచ్చిండ్రు, 3వసారికి ఇటు ఇస్తే ఇక మీకేం మిగిలేదు, ఏం మిగిలేదు అంటే గుడిసె కూడా మిగిలేదు. నిన్నటి దాకా ఏం చెప్పిండు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు. గిర్నిబావిలు వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్నో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించుర్రి. వెనుకటికి మనం ఆంధ్రోడు ఆంధ్రోడు అని తిట్టిన ఆంధ్రోడు కూడా ఆఖరికి 1వ తారీఖు జీతం ఇచ్చిండు. మనోడు మనోడు అని చెప్పి తీసుకొచ్చుకొని గద్దెను ఎక్కించుకుంటే 18వ తారీఖు కూడా జీతం లేదు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, జీతం వస్తుందో రాదో తెలియదు, నెల నెల చెక్ బౌన్స్ కాబట్టి పాపం టీచర్లకి కానిస్టేబుల్కి చిన్న చిన్న ఉద్యోగస్తులకి 400 చెక్ బౌన్స్ కాబట్టి. బ్యాంకోడు కొత్త రూల్ పెట్టిండు సిబి రూల్ అని, సిబిల్ రూల్స్ అని, ఊకే చెక్ బౌన్స్ అయింది అనుకో ఏమైతుంది, ఇక నీకు మళ్ళీ జీవితంలో లోన్ కూడా రాదు. జీతాల పరిస్థితే, ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితే గిట్లుంటే నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుందో చూడుండ్రి. దుబ్బాకల ఎలక్షన్లు వస్తాయి, హరీష్ రావు అని ఒక ఆయన వస్తాడు, 6 అడుగులు ఉన్నాడు చెట్టుకు చెట్టు, ఏం చెప్తాడు, త్వరలో ఉద్యోగాలు ఇస్తాం, ఎప్పుడు దుబ్బాకి వచ్చి చెప్తాడు త్వరలో 50,000 ఉద్యోగాలని హరీష్ రావు చెప్పిపోతాడు. హుజూర్ నగర్ లో ఎలక్షన్లు వస్తాయి, కేటీఆర్ సార్ పోయి ఆడ కూడా చెప్తాడు త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్లో అని చెప్తాడు. అటు వెనుక నాగార్జున సాగర్ వచ్చింది, నాగార్జున సాగర్ లో కూడా చెప్పిర్రు త్వరలో ఉద్యోగాలని చెప్పిండు. వీరింట్లో మనవాడ త్వరలో ఎప్పుడు వస్తుందో
ఈ గడ్డం ఎప్పుడు గీతామా అని చాలా మంది గడ్డాలకు పైసలు లేకుండా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితి. 2000 పింఛన్ తీసుకునే తల్లిదండ్రులు ఆలోచించాలి. నీ కొడుకు కానిస్టేబుల్ అయితే 50,000 జీతం అవుతుంది, నీ కొడుకు అమీన్ సాబ్ అయితే 100,000 రూపాయల జీతం వస్తుంది, నీ కొడుకు టీచర్ అయితే స్కూల్ అసిస్టెంట్ అయితే 150,000 జీతం వస్తుంది. 2000 పింఛన్ కావాలన్నా నీ కొడుకు సర్కారు కొలువు కావాలన్నా ఒక్కసారి ఆలోచించాలి. నమ్మితిరి దమ్మర దమ్మరమై గుద్దితిరి మా పెద్ద కొడుకు మా పెద్ద కొడుకు అంటేరి. నీ కడుపులో పుట్టిన కొడుకేమో చెట్లు పుట్టలు పట్టుకొని తిరగబట్టే, నీ పెద్ద కొడుకేమో ఫామ్ హౌస్ లో మిషన్లు పెట్టి పైసలు లెక్క పెట్టుకోబట్టే. నీ కడుపు కోతకి కారణమైన కేసీఆర్ కి మనం బుద్ధి చెప్పాలన్న వద్ద ఒక్కసారి ఆలోచించాలి.